పోలీసు విచారణలో నిహారిక ఏం చెప్పిందంటే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్ నేను ప్రేమించుకున్నాం. మేమిద్దరం ఇంట్లో కూడా కలుసుకునే వాళ్ళం. ఒక్కోసారి మేము గొడవ పడితే మాకు హరిహరకృష్ణ సర్ది చెప్పేవాడు. అలా మాకు హరిహరకృష్ణ చాలా దగ్గరయ్యాడు. నవీన్తో గొడవ పడిన ప్రతిసారి హరితో ఇలా జరిగిందని చెప్పుకొని బాధపడేదానిని. ఈ క్రమంలోనే నవీన్కి నాకు మనస్పర్ధలు వచ్చి విడిపోయాం. ఆ తర్వాత హరి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నవీన్ నాతో మాట్లాడటం నచ్చని హరిహరకృష్ణ ఒక్కోసారి నవీన్ను చంపేసి మనమిద్దరం ఎక్కడికైనా వెళ్దామని అనేవాడు. ఎందుకలా మాట్లాడుతున్నామని ప్రశ్నిస్తే సరదాగా అన్నానని చెప్పేవాడని నిహారిక చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే హరిహరకృష్ణ ఓ రోజు తన ఇంటికి తీసుకెళ్లి నవీన్ను చంపడానికి కత్తిని కొన్నానని కత్తిని చూపించాడు. తాను సరదాగా చెప్పాడులేని నేను లైట్ తీసుకున్నా. ఇంతలా పగబడతాడని నేను ఊహించలేదు. ఇక జనవరి 15న హరి నాకు ఫోన్ చేసి తన స్నేహితులందరూ గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నామని చెప్పాడు. నవీన్ కూడా వస్తున్నాడని చెప్పాడు. కానీ ఆ పార్టీ క్యాన్సిల్ అయిందని తర్వాత రోజు ఫోన్ చేసి హరి చెప్పాడు. ఫిబ్రవరి 17న ఉదయం నవీన్ తనకు ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నట్లు మెసేజ్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హరి నాకు ఫోన్ చేసి నవీన్ వస్తున్న విషయం చెప్పాడు. నవీన్ ఫోన్ చేస్తే నేను వేరే వాళ్లతో రిలేషన్లో ఉన్నట్లు చెప్పమన్నాడు. తిరిగి నవీన్ ఫోన్ చేస్తే అదే విషయం చెప్పాను. ఎందుకు ఏమైందని నవీన్ ప్రశ్నిస్తే అంతలోనే నేను ఫోన్ కట్ చేశానని చెప్పింది నిహారిక. ఆ తర్వాత హరి నాకు ఫోన్ చేసి నవీన్తో ఇక్కడి నుంచి మాట్లాడంట అంటే నేను సరే అన్నాను. ఆ తర్వాత రోజు ఫిబ్రవరి 18న ఉదయం 8 గంటలకు హరి నన్ను కలవాలని నాకు మెసేజ్ చేశాడు. శివరాత్రి రోజున ఉదయం 9:30కి వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డు మీద హరిని కలిశాను. హరి పాత బట్టలతో రావడంతో ఎందుకు ఇలా తయారయ్యావని ప్రశ్నిస్తే, నవీన్ను రాత్రి చంపేశాను, నా బట్టలకు రక్తం అంటితే హసన్ బట్టలు వేసుకున్నానని చెప్పాడు. హసన్కి కూడా నవీన్ హత్య విషయం తెలుసు. హసన్తో కలిసే నవీన్ అవయవాలు కలిగిన బ్యాగును వారింటికి దూరంలో చెట్లలో పడేశానని చెప్పాడు. ఎందుకల్లా చేశామని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. ఇక వరంగల్ వెళ్తాను, డబ్బులు కావాలంటే 1500 ఇచ్చాను. ఫిబ్రవరి 20వ తేదీన నేను కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళ్తుండగా హరి నాకు ఫోన్ చేసి ఎల్బీనగర్ బస్టాప్లో నన్ను కలిశాడు. కాసేపు నాతో మాట్లాడి నవీన్ చంపిన చోటుకి తీసుకెళ్లాడు. రాజీవ్ గృహాల దగ్గర బ్యాగ్ పడేసిన ఏరియాను, బ్రాహ్మణపల్లి దగ్గర పడేసిన నవీన్ తలను, కత్తిని దూరం నుంచి నాకు చూపించాడు. అక్కడి నుంచి వెళ్ళి అబ్దలాపూర్ మెట్లో ఓ బిర్యానీ సెంటర్లో ఇద్దరం కలిసి తిన్నాం. నన్ను మా ఇంటి దగ్గర దించేసి వెళ్ళాడు. ఆ తర్వాత నవీన్ వాళ్ళ స్నేహితుడు తరుణ్ కాల్ చేసి, నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నీకేమైనా తెలుసా అని అడిగాడు. నాకేం తెలియదని చెప్పాను. మళ్ళీ అతను కాల్ చేసి, మీ కామన్ ఫ్రెండ్ ఎవరొకరు ఉంటారు కదా, అతని నెంబర్ ఇవ్వమంటే హరి నెంబర్ ఇచ్చాను. ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు నవీన్ వాళ్ళ మామ హరికి ఫోన్ చేసి అబ్దలాపూర్ మెట్ పిఎస్లో కంప్లైంట్ ఇద్దామని హరిని పిలిచినట్లు నాతో చెప్పాడు. అప్పుడు హరి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఏదైనా హసన్తో టచ్లో ఉండమని నాకు చెప్పాడు. ఆ తర్వాత తరుణ్ నాకు ఫోన్ చేసి నవీన్ గురించి ఏమైనా తెలుసా అని అడిగితే నాకేం తెలియదని చెప్పాను. నవీన్ వాళ్ళ మామ కూడా ఫోన్ చేస్తుండడంతో మా బావ భూపాల్ రెడ్డికి, మా ఫ్రెండ్ నవీన్ అనే అబ్బాయి తప్పిపోయాడు, అతని ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తున్నారని చెప్పాను. దాంతో నా ఫోన్ తీసుకొని మా బావ భూపాల్ రెడ్డి మాట్లాడారు. నేను అడ్వొకేట్ని, మీ అబ్బాయి గురించి మాకేం తెలీదు అని చెప్పడంతో వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు. ఫిబ్రవరి 23న నేను హసన్కి ఫోన్ చేశాను. హరి కనిపించడం లేదని, వాళ్ళ అక్క బావ కంప్లైంట్ ఇస్తున్నట్లు చెప్పాడు. నన్ను పిఎస్కు పిలుస్తున్నారు, నేను వెళ్తున్నాను, నిన్ను కూడా పిలుస్తారు కావచ్చు, ఏదైనా వాట్సాప్ చాట్ ఉంటే డిలీట్ చేసుకో అని చెప్పినట్లు చెప్పింది. ఆ తర్వాత ఫిబ్రవరి 24న నా ఫ్రెండ్కు హసన్ ఇన్స్టా నుంచి మెసేజ్ వచ్చింది. నిహారికను ఎవరికి ఫోన్ చేయవద్దు, ఎవరితో మాట్లాడవద్దు, ఇది నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది. 24న ఉదయం నేను కాలేజీకి వెళ్తుంటే హరి బస్సు దగ్గర నిలబడి ఉన్నారు. వెంటనే బస్సు దిగి హరిని కలిసి కాసేపు మాట్లాడాను. ఆ తర్వాత మధ్యాహ్నం నాకు కాల్ చేసి అస్తినాపురం బస్టాండ్కు రమ్మన్నాడు. అక్కడ హరి నన్ను కలిసి, నవీన్ తల, అతని భాగాలు, బట్టలు తీసుకెళ్లి అతనిని చంపిన దగ్గరనే వెయ్యి, లేదంటే మా పైన కూడా అనుమానం వస్తుందని హసన్ చెప్పినట్లు హరి నాతో అన్నాడు. ఈ నేపథ్యంలోనే జరిగిన విషయాలన్నీ మా బావకు చెప్పగా అతను వెంటనే పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని చెప్పడంతో హరి లొంగిపోయినట్లు, పూసగుచ్చినట్లు అన్ని వివరాలు వెల్లడించింది నిహారిక.